seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. అవును, అందరు స్కూల్కి వెళ్ళిపోతున్నారంట. గుడ్ మార్నింగ్, స్కూల్కి వెళ్ళిపోతున్నారంట అన్న. ఇంకా అవునమ్మా, హలో హలో, గుడ్ మార్నింగ్, గుడ్ గుడ్ మార్నింగ్. అవును అవును, కూటుగా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. కింద చూస్తున్నారా, చాలా విచిత్రమైన అండ్ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందనమాట. మా సైడ్ బిల్డింగ్స్ అన్నిటికీ వాటర్ బ్రేకేజ్ అయింది. అంటే ఏదో లోపల లీక్ అవుతుందంట డ్రింకింగ్ వాటర్ది పైప్. సో అది బ్రేక్ అయింది అని చెప్పి థర్స్డే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారు లాస్ట్ వీక్. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంత విచిత్రమైన ఇష్యూస్ వీడన్ వచ్చినాక మేమైతే ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. థర్స్డే ఆఫ్టర్నూన్ నుంచి వాటర్ రావడం ఆగిపోయింది. సడన్గా జరిగేసరికి షాక్ అయిపోయామన్నమాట. ఏం అర్థం కాలేదు ఏం చేయాలి అని చెప్పి కింద రిపేర్స్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని వెళ్ళి అడిగేసరికి ఇది అనుకోని ఎక్స్పెక్ట్ చేయని ఇన్సిడెంట్. ఏం జరిగిందో తెలీదు. కింద వాష్ ఏరియాకి వెళ్ళేటప్పుడు ఎవరో గమనించి చెప్పారంట వాటర్ లీకేజ్ అవుతుందని. సో రిపేర్ చేయడానికి వచ్చారు. అండ్ అది ప్లాంక్స్ వేసి పెట్టారు టెంపరీగా. థర్స్డే ఈవినింగ్ నుంచి వదిలారు వాటర్. మధ్యాహ్నం అంతా లేదు, ఈవినింగ్ నుంచి వదిలారు. నైట్ అంతా ఉండింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫ్రైడే మార్నింగ్ 8 o'clock నుంచి మళ్ళీ ఆపేస్తాము, రిపేర్ చేస్తాము. అండ్ అది ఫిక్స్ అయ్యే వరకు వాటర్ అనేది రాదు అని అన్నారు. సో బ్యాడ్, ఇదేంటంటే బ్యాడ్ లక్, డ్రింకింగ్ వాటరు మామూలు వాటరు మొత్తం అంతా మనకి స్వీడన్లో మామూలు ఫాజెట్లోనే వస్తుంది. సో దానివల్ల ఏంటంటే నేను చాలా కంగారు పడిపోయాను అనమాట. అండ్ లక్కీగా తమ్ముడు వాళ్ళు అదృష్టం చూడండి, ఇక్కడే ఉంటారు కాబట్టి మమ్మీ అన్నారు అక్కడికి వెళ్ళిపోదాం అందరం అని అన్నారు. సో అలాగే ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట ఫ్రైడే మార్నింగ్. థర్స్డే నైట్ అలాగ వచ్చినాయి కాబట్టి వాటరు. ఫ్రైడే మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను అయినా ఫాస్ట్గా 8 o'clock స్నానాలు చేసేసుకుని డిష్ వాషర్ ఆన్ చేసేసి నేను అన్నీ సర్దేసేసుకుని అయితే వీడిని ఫ్రెష్ చేపిచ్చేసేసి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాము, అంటే తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకోటి ఏంటంటే మమ్మీ వాళ్ళు మండేనే వెళ్ళిపోతున్నారనమాట. సో అదే లాస్ట్ వీకెండ్ మేము వాళ్ళతో స్పెండ్ చేసేది. సో పిల్లలు చాలా మిస్ అయిపోతారు అని చెప్పి ఒకటే ఏడుపు, ఒకటే ఫీలింగ్ అనమాట. సరే ఇంకా కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది నాకు ఈయనకి. సో అందుకని ఫ్రైడే మార్నింగ్ అటు వెళ్ళిపోయాము. అండ్ అక్కడే స్లీప్ ఓవర్ చేద్దాం అన్నట్టు అనుకున్నాము. ఫ్రైడే ఈవినింగ్ ఏదన్నా సరదాగా మూవీ చూసుకుంటూ కూర్చుని మాట్లాడుకుని అట్లా ఏదన్నా మంచిగా కుక్ చేసుకుని తిందాం అని అనిపించింది ఒక 2 రోజులు. సో అలాగా అటు వెళ్ళాము. ఏంటిది, ఈయనైతే మళ్ళీ ఇంకా అసలు రావేమో అని చెప్పి ఈ ట్యాప్ది అయితే తీసుకుని వచ్చారనమాట. చిన్న సైజు క్యాన్ లాగా ఉంది, 10 liters క్యాన్ అది.
సో దానికి ఫాసెట్ అంటే కింద ట్యాప్ కూడా ఇచ్చాడు. ఈజీగా అన్నమాట, లైక్ మనం పిక్నిక్కి వెళ్ళినప్పుడు అట్లా వాడుకోవచ్చు, ఇంట్లో ఏదైనా వాటర్ ఇదైనా కూడా వాడచ్చు. అని ఎప్పుడు అవసరం పడలేదు. ఫస్ట్ టైం స్వీడన్ వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం ఫేస్ చేసింది. సో పొద్దున్న అయితే స్నానాలు అవి చేసుకుని బయలుదేరిపోయాము. మాడికి మంచి నిద్దట్లో ఉన్నాడనమాట. చక్కగా వాడు మార్నింగ్ లేవగానే వాడికి కొంచెం ఫ్రెష్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసేసి ఇలా కార్ సీట్లో పెడితే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు నాకు. ఏంటి పొద్దున్న ఎక్కడ పట్టుకుపోతున్నారు నన్ను కార్ సీట్లో పెట్టి అన్నట్టు. కానీ అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు వాడికి కార్ సీట్లో ఎక్కి కూర్చోవడం. అది ఎంత కంఫర్టబుల్గా పెట్టినా కూడా ఇదిగోండి ఈ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడనమాట. నేనైతే పడి నవ్వాను వెనకాలకు వచ్చింది వాడితోటి. పిల్లలు ఉన్నారంటే, పెద్ద పిల్లలు ఉన్నారంటే వాళ్ళిద్దరు కూర్చుంటారు. వాళ్ళిద్దరు లేని టైంలో ఇంకా నేను వీటితో కూర్చోవాలన్నమాట వెనకాల. కూర్చుని చూస్తూ ఉన్నాను, తమాషగా పడుతున్నాడు. సో యా, అది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రైడే కాబట్టి అందరికీ ఆఫీస్ పనులు ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అందరూని. ఈయన తమ్ముడు, ఇంకా తమ్ముడు ఆవిడ, నేను, మమ్మీ, డాడీ మాత్రం ఖాళీ. ఇంకా వాళ్ళిళ్ళు అయితే చల్లగా ఉండిందనమాట. ఏంటంటే టెంపరేచర్స్ చాలా డౌన్ అయిపోయినాయి ఇక్కడ, భయంకరమైన చల్లగా ఉంది. ఇంట్లో ఇంకా చల్లగా అనిపించింది నాకు అక్కడ. ఇక్కడ అపార్ట్మెంట్లో ఏంటంటే హీటింగ్ బాగుంటుంది అనమాట, ఇన్సులేషన్ కొంచెం వెచ్చగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి చెల్లి తట్టుకోలేకపోయాను. అసలు ఎప్పుడు వేసుకొని దాన్ని కాళ్ళకి సాక్స్ వేసుకొని తిరిగాను అనమాట, చెల్లి తట్టుకోలేక. ఆ సాక్స్ వేసుకోవడం వలన నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా లక్కీగా మామూలుగా అయితే వీడు చాలా పేచీ చేస్తాడు. ఇల్లు తప్ప ఇంకెక్కడ ఉండాలన్నా కూడా వాడికి పనిష్మెంటే అనమాట, గోల్ గోల్ ఎత్తేస్తాడు. లక్కీగా ఏంటంటే చక్కగా పడుకుని పోయాడు వెళ్ళగానే. ఇక్కడ ఉన్నాడు. ఇంకా సరదాగా ఆడుకుంటూ పాటలు చూసుకుంటూ వీళ్ళ ఆఫీస్ పనులు అయిన తర్వాత డాడీ, ఈయన, ఇంకా తమ్ముడు ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు. వీకెండ్ కదా, ఏదైనా పట్టుకొచ్చుకుందాము అని చెప్పి నేను అన్నాను పఫ్స్ చేస్తా అన్నాను. పొరపాటున కూడా అడగద్దు ఎలా వచ్చినాయి, ఎందుకంటే ఒక్క ఫోటో కూడా తీయలేదు తెలుసా. అసలు ఇలా చేసి అలా తినేసామన్నమాట, ఎంత ఫాస్ట్గా తినామో మాకే తెలియదు. అట్లా ఫటఫటా అయిపోయినాయి, ఎందుకంటే అంత బాగా వచ్చినాయి అన్నమాట. చాలా రోజుల తర్వాత పఫ్స్ చేశాను. ఈ మధ్యకాలంలో అసలు పఫ్స్ చేయలేదన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువ తినింది లేదు, మ్యాక్సిమం 1-2 సార్లు అంతే. ఎందుకంటే దానివలన ఒక రకమైన బట్టర్ ఉండటం వలన బ్లోటింగ్ అనిపించి అసలు మానేసాం అనమాట తినటం అని. సో చాలా రోజుల తర్వాత పఫ్స్ చేశాను. ఎందుకనంటే మేము కూడా ఫారెన్లో ఇండియన్ ఫుడ్లా చేసుకుని ఇలా తింటాం అని మమ్మీ వాళ్ళకి చూపించడానికి అని చెప్పి చేశాను. ఎగ్ పఫ్, ఇంకా కర్రీ పఫ్ అనమాట. కర్రీ పఫ్లో క్యాబేజ్ కర్రీ ఇలా చేసి వేశాను అనమాట. పఫ్స్లో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఇంకా మాక్టైల్స్, కాక్టైల్స్ లాగా చేశారనమాట. రెండింటికి తేడా ఏంటో నాకు తెలీదు, బట్ ఇక్కడ ఏంటంటే మార్కెట్లో దొరుకుతాయి. సో అవి అయితే తీసుకుని వచ్చి గ్లాస్లో పోసుకొని నేనైతే 0 కుక్ షుగర్ తీసుకున్నాను. ఇంకా అట్లాగా చిన్న పార్టీలాగా అనమాట ఇంట్లోనే. చాలా అంటే చాలా అంటే పై పైకి
కొంచెం హ్యాపీగా అలా ఉంది, కానీ లోపల లోపల టెన్షన్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. మమ్మీ వాళ్ళు ఉన్నన్ని రోజులు ఒకటి రెండు రోజులు రాలేదు, మిగిలిన టైమ్స్ పొద్దున్నే వచ్చేసేవాళ్ళు అనమాట. అసలు ఏది హెల్ప్ కావాలన్నా నాకు వెంటనే ఇంటి పట్టుకోవడంలోని లేదంటే ఇంట్లో పనులకి హెల్ప్ ఉండేది. ఈయన ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది, ఈయనేం చేయలేకపోతున్నారు, అప్పటికి అక్కడక్కడ హెల్ప్ చేస్తున్నా వీడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఈవెన్ మమ్మీ కూడా చేయలేదు. కాకపోతే ఏంటంటే ఏంటిది పట్టుకోవడం మేనేజ్ చేయడం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం నాకు టెన్షన్ లేకుండా ఉంటాను. ఇంకా ఈయనైతే కంగారు పడిపోతారనమాట వీడు ఏడ్చేటప్పుడు పట్టుకోవడానికి, అంత లెవెల్లో ఎత్తాడు గొడవ ఏడుపు ఎత్తుకోవడానికి అని చెప్పి. నేను ఆ భయానికి, ఆయన భయపడే భయానికి నేను భయపడి ఇవ్వను అనమాట. ఆడు మంచి మూడ్లో ఉన్నప్పుడు అప్పుడు పర్వాలేదు, క్రాంకీగా ఉన్నాడో వాడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో అలా ఇంకా నాకు టెన్షన్ వస్తుంది, వెళ్ళిపోతే ఎలా అని చెప్పి లోపల ఆలోచించుకుంటున్నాను. బట్ మేనేజ్ చేయచ్చులే, ఇద్దరిని చేశాను, మూడో వాడిని చేయలేనా అని అనిపించింది. ఎక్కడో ఒక మూలన ఆ థాట్ వచ్చిన దగ్గర నుంచి ఓకే నేను మేనేజ్ చేయగలను అనే ధైర్యం వచ్చిందనమాట. ఎవరున్నా లేకపోయినా పిల్లలు అన్నాక మనది మనం చేసుకోక తప్పదు. ఫారెన్లో ఉంటే పేరెంట్స్ కొంత టైం ఉంటారు, తర్వాతకి ఇంకా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి. ఫారెన్లో ఉన్న దానికి బిగ్గెస్ట్ ఇది ఏంటి అంటే టాస్క్ ఇదే, పిల్లల్ని మేనేజ్ చేయటం. మళ్ళీ కలర్ఫుల్గా ఉన్నాయి కదా డ్రింకులు, బాగా అనిపించింది. సో అలా స్పెండ్ చేసామన్నమాట ఒక డే. వీకెండ్ అంతా అక్కడే ఉండి మంచిగా వండుకొని అయితే తిన్నాము. సో యా, ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.